హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ తెలుగు వ్లాగ్స్ అండ్ నా పేరు శకుంతల నా పేరు రవి అండి అండ్ ఈ రోజు యాక్చువల్ గా మేము వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ లు మనం ఇక్కడ పిఆర్ గా సెటిల్ కావాలంటే అంటే యూకే లో బ్రిటిష్ పాస్పోర్ట్ గాని బ్రిటిష్ పాస్పోర్ట్ ఎలిజిబిలిటీ రావాలంటే మనం ఇక్కడ ఎగ్జామ్స్ తీసుకోవాల్సి ఉంటుంది టెస్ట్ లు తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్స్ ఎలా తీసుకోవాలి ఏమేమి వస్తాయి ఎలా ఎలా రాయాలనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అలాగే చాలా మంది యూకే నారిక్ గురించి అడిగారండి అది ఇక్కడికి వచ్చేవాళ్ళండి టూ థింగ్స్ పాయింట్ టూ పాయింట్స్ ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఐదర్ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నా లేదంటే స్టడీ కోసం వస్తున్నా వాళ్ళ సర్టిఫికేటు అంటే వాళ్ళ బ్యాచిలర్స్ కానీ వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వాళ్ళ పిహెచ్డి కానీ వాళ్ళు ఇక్కడ యూకేకి డిగ్రీ ఈక్వలెంటా కాదా అని చెప్పేసి వెరిఫై చేయించుకోవాలా సో దానికి గవర్నమెంట్ అప్రూవ్డ్ థర్డ్ పార్టీ ఏజెన్సీ ఒకటి ఉంది దాన్ని యూకే నారిక్ అంటారు ఎన్ఏఆర్ఐసి కింద వెబ్సైట్ ఇస్తాం డిస్క్రిప్షన్లో చూడండి సో వాళ్ళు బేసికల్గా ఏం చేస్తారంటే స్టడీ కోసం ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వేరే కంట్రీ నుంచి వాళ్ళ సర్టిఫికేటు వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఫీజు కడితే ఫీజు ఎంత అంటే 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 నేను అది కూడా ప్రాపర్గా రాసుకున్నాను 59.40 ఇంక్లూడింగ్ వ్యాట్ యూరో పౌండ్స్ ఇది ఓకే సో ఈ 59.40 కట్టి ఆ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ మనకి కన్సాలిడేషన్ సర్టిఫికేట్స్ అని చెప్పి చాలా వస్తాయి కదండి సర్టిఫికేట్స్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఈక్వలెంట్ యూకే యూకే ఎడ్యుకేషన్ ఏంటని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మనకి దాన్ని ఏమంటారు అంటే స్టేట్మెంట్ ఆఫ్ కంపాటిబిలిటీ అంటారు కంపారబిలిటీ అంటే రెండింటిని కంపేర్ చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏమని ఓకే ఇండియాలో బీఎస్సీ చేశాడు కదా ఇక్కడ దాని ఈక్వలెంట్ ఏంది లేదా ఇండియాలో పిహెచ్డీ చేశాడు కదా ఇక్కడ ఈక్వలెంట్ ఏంది అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఇస్తారనమాట ఆ సర్టిఫికేషన్ మనకి యూకే వీసా అప్లై చేయడానికి వన్ ఆఫ్ ద మ్యాండేటరీ డాక్యుమెంట్ ఇది అది నువ్వు చెప్తుంది మెయిన్ అప్లికెంట్ కి ఇప్పుడు డిపెండెంట్ వీసాకి వచ్చే సెకండ్ నాలాగనే రాయాలి కదా అది తర్వాత అది ఇప్పుడు అది కాకుండా పాయింట్ నెంబర్ టూ ఇది ఇంగ్లీష్ కంట్రీ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు వచ్చే వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ ఉందా లేదా బేసిక్ ఇంగ్లీష్ చెక్ చేస్తారు అది ఎలా చెక్ చేస్తారు అంటే సపోజ్ మనది మెజారిటీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అనుకోండి లైక్ కెనడా యుఎస్ అనుకోండి అవసరం లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏ బీఎస్సీనో డిగ్రీ దాకా పెట్టేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ మెజారిటీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి వాళ్ళకి ఇంకో పాయింట్ నెంబర్ టూ అవసరం లేదు ఇంకో డాక్యుమెంట్ అవసరం లేదు బేసికల్గా ఓకే మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు అది మెజారిటీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే టూ వేస్ ఉన్నాయి ఇక్కడ ఏది దాన్ని ఏమంటారంటే ఒక డాక్యుమెంట్ తెచ్చుకోవాలి దాన్ని సిఈఎఫ్ఆర్ అంటారు అంటే కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిఫరెన్స్ కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిఫరెన్స్ ఈ ఇది పాయింట్ నెంబర్ టూ ఈ సర్టిఫికేట్ కావాలి ఈ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అంటే మళ్ళీ దీనికి టూ వేస్ ఉన్నాయి ద ఫస్ట్ వే వచ్చేసి మీకు యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి లేదా కాలేజ్ నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి ఏమని నా బీఎస్సీ లేదంటే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో చెప్పారు స్టడీ ఇంగ్లీష్లో చెప్పారని చెప్పి ఒక లెటర్ తీసుకొస్తే ఆ లెటర్ యూకే నారిక్లో మనం అప్లోడ్ చేస్తే మళ్ళీ అగైన్ ఫీజు వచ్చేసి 59.40 ఇంక్లూడింగ్ వ్యాట్ యాజ్ ఆఫ్ టుడే అండి ఇది పే చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్టిఫికేట్ని వెరిఫై చేసేసి ఓకే దిస్ గై నోస్ ఇంగ్లీష్ అని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు వాళ్ళు సో ఈ టూ పాయింట్స్ అంటే టూ సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ కాబట్టి ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మీరు పెట్టి ఐదర్ మీరు స్టూడెంట్ వీసాకి కానీ లేదంటే టైప్ టూ వీసాకి కానీ అప్లై చేసుకోవచ్చు అయితే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ వీసా అప్లికేషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీ నుంచి అంటే వాళ్ళు మేబీ ఇంటర్మీడియట్ చదువుకుంటారు డిపెండెంట్ అప్లికేషన్స్ లేదంటే వాళ్ళకి వేరియస్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వాళ్ళు యూనివర్సిటీ నుంచి లెటర్ తెచ్చుకోలేకపోవచ్చు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ యూనివర్సిటీ అయితే ఇచ్చు లేదా యూనివర్సిటీ ఎప్పుడో 20-30 ఇయర్స్ కింద యూనివర్సిటీ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఎవరు తెలవకపోవచ్చు సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అప్లై చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆన్లైన్ లో చేసుకోవచ్చు బట్ అది పంపేయాలి కదా వాళ్ళు అది స్కాన్ కాపీ అనఫ్ అండి అయితే వేరియస్ సర్కమ్స్టాన్సెస్ వేరియస్ రీజన్స్ వల్ల ఇఫ్ యూ కుడ్ నాట్ గెట్ ఎనీ లెటర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఇందాక చెప్పిన లెటర్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే అప్పుడు మీరు ఇక్కడ యూకేలో ఒక ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ నువ్వు చెప్పాలి ఆ ఎగ్జామ్ వచ్చేసి సిఈఎఫ్ఆర్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఆ ఎగ్జామ్ ఏంటంటే ఒక ముందుగా మనం అడ్వాన్స్డ్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏం ఉండదు యాక్చువల్లీ నేను ఫేస్ చేశాను అది ఎగ్జామ్ ఇట్లా ఉంటుంది సర్టిఫికేషన్ చూడండి ఈ సర్టిఫికేషన్ ఇస్తాడు ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వెళ్ళేసి
ఒక వెళ్ళిన వెంటనే మీకు చెక్ ఇన్ చేసిన తర్వాత మనం ముందుగా ఏదైతే అడ్వాన్స్డ్గా బుకింగ్ చేసుకొని ఉంటామో అది రెఫరెన్స్ నంబర్ ఇచ్చారనికే మిమ్మల్ని లోపలికి రమ్మని రాణిస్తారు. ఆ కూర్చోబెట్టేసి మిమ్మల్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోమంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫ్యామిలీ అని ఉంటుందనుకో, నాకు మొన్న అలాగే చేశారనమాట, ఫ్యామిలీ అని ఉంటుందనుకో, ఫ్యామిలీలో నువ్వు ఎవరి గురించి మాట్లాడుకోవాలి, ఒకటి మెయిన్ టాపిక్ ఉంటుంది, 5 సబ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో కిడ్స్, తర్వాత మా డైలీ రొటీను, తర్వాత ఎడ్యుకేషన్, పిల్లల యాక్టివిటీ, కిడ్స్ యాక్టివిటీస్, అబౌట్ యువర్ హస్బెండ్ కూడా చెప్పొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ టెల్, 5 సబ్జెక్ట్స్ అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే, ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన వచ్చి మీకు కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ లాగా ఉంటుందన్నమాట. సో నువ్వు టాపిక్ మీద ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది మీకు, అక్కడ ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ మీరు ఏ దాని మీద మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితే దాని మీద మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన అడుగుతాడు, ఫ్యామిలీ అనుకోండి, ఓకే టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, అండ్ దాని మీద మీకు ద కీప్ ఆన్ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట, క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు మీ గ్రామరు తర్వాత మీ ఫినిక్స్ ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఆ తర్వాత మీరు మాట్లాడే ఇంగ్లీషు తనకు అర్థమవుతుందా లేదా, ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మా కంట్రీలో ఉండాలంటే మాకు అర్థమయ్యేటట్టు వీళ్ళు మాట్లాడాలి, మేము వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే మేము చెప్పేది వీళ్ళు అర్థం చేసుకోవాలి, అలాగే వీరు మాట్లాడేది మాకు అర్థం కావాలి, అదే ఎలిజిబిలిటీ ప్రయారిటీ అనమాట. సో ఒక 30 మినిట్స్ మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మిమ్మల్ని కూడా సైలెంట్గా ఉంచరు అన్నమాట. సో క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు. సో చాలా ఈజీ ఉంటుందండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది కొంచెం స్కేరీ అవుతుంటారు, అబ్బా ఎగ్జామ్ అని, ఏమీ వరీ కావాల్సిన లేదు, మీకు వచ్చింది వాగేసి రాండి అంతే, బీ కాన్ఫిడెంట్ వాట్ యు నో అంతే. తర్వాత ఆ రోజే ఏం చేసి ఎగ్జామ్ అయిన తక్షణమే మీకేం చెప్తారంటే, ఆ ఎగ్జామ్ అయిపోయింది మీరు ఫెయిలా పాస్ అని చెప్పేసి ఇంతకుముందు అప్పటికప్పుడే ఉండేది యాక్చువల్లీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ డే ఆఫ్టర్ 8 అవర్స్ వాళ్ళు వెరిఫై చేసేసి, వాయిస్ అదంతా వెరిఫై చేసేసిన తర్వాత ఏం చేస్తున్నారు, మీకు మెయిల్, ఫస్ట్ మెయిల్లో మీరు పాసా ఫెయిలా, మీ పర్సంటేజ్ ఎంత స్కోర్ చేశారు, లైక్ డిస్టింక్షన్లో పాస్ అయ్యారా, గ్రేడ్స్ ఇస్తారనమాట, ఏబిసి గ్రేడ్స్ ఇస్తారనమాట. సో అలా ఇచ్చి మీకు మెయిల్ పంపిస్తారు, మీరు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేసి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 4 వర్కింగ్ డేస్కి ఈ సర్టిఫికేషన్ వస్తుంది. చూసారా, మీరు దగ్గరగా చూస్తున్నట్లయితే కనుక ఈ సర్టిఫికేషన్ను నాకు వచ్చింది, ఇది ఏ లెవెల్, ఇక్కడ చూడండి విత్ డిస్టింక్షన్ అని ఇచ్చారు, చూసారా ఇట్లా గ్రేడ్ ఇస్తాడనమాట. ఇది అంతే ఉంటుంది, మీకు దాంట్లో వరి అవ్వాల్సింది ఏమీ లేదు. నేనైతే నేను చాలా ఈజీగా చెప్పేసి వచ్చేసాను, నా ఫ్యామిలీ గురించి, నా గురించి, నేను గురించి మాట్లాడేసి వచ్చాను అంతే. సో అది మీకు ఈ ఎగ్జామ్ అనమాట, ఏంది సిఎఫ్ఆర్ ఎగ్జాము. ఇన్ కేస్ వెన్ యూ ఫెయిల్ టు గెట్ ద సర్టిఫికేషన్ ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ, అండ్ లేకపోతే మీ ఏదన్నా ఇంకొకటి కూడా ఉంది కదా, మీ డిగ్రీ సర్టిఫికేట్, ఇది పీజీ సర్టిఫికేషన్స్ ఇంగ్లీష్లో ఉంది, మీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పినా కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ, అంటే అది చెప్పాను కదా, మీరు యూనివర్సిటీ నుంచి లెటర్ తెచ్చుకుంటారు, ఒకవేళ అది సాధ్యపడపోతే అయితే, వన్స్ ఇప్పుడు ఈ లెటర్ ఉందనుకోండి, మీరు ఇది ఎక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, నారిక్లో కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు వీసాకి వెళ్ళిపోవచ్చు. దీని ఫీజు వచ్చేసి మేము లాస్ట్ టైం కట్టింది, అంటే లేటెస్ట్ ఫీజు వచ్చేసి 150 pounds ఇంక్లూడింగ్ వ్యాట్ అండి, ఇది ఇంక్లూడింగ్ ఎక్కువ, అది 150 pounds ఇంక్లూడింగ్ వ్యాట్. అయితే ఇందాక మీకు యూకే నారిక్ చెప్పాను కదా అప్లోడ్ చేసింది, అది మీకు ఫాస్ట్ ట్రాక్ ఉంది, 24 hours ట్రాక్ ఉంది. సో దాని వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి అంటే వితిన్ 24 hours అయితే 208 pounds ఇంక్లూడింగ్ వ్యాట్, ఒకవేళ 48 hours అయితే 148 ఇంక్లూడింగ్ వ్యాట్, రెండో ఒకటే వస్తాయి కదా రవి, రెండో ఒకటే వస్తాయి, అప్పుడు ఇదే బెస్ట్ కదా. ఇంకో ప్రాబ్లం ఉంది, ఇండియా నుంచి అప్లై చేశారు అనుకోండి, ఇది రేట్లు ఇంకా ఎక్కువ అవుతాయి, ఎందుకంటే వాడు ఇక్కడ నుంచి కొరియర్ చేయాలి కదా హార్డ్ కాపీ, ఆ స్టేట్మెంట్ ఆఫ్ కంపాటిబిలిటీ ఇదే బెస్ట్. నేను యాక్చువల్ గా దానికన్నా నాకు ఇదే బెస్ట్ అనిపించింది, అవును ఈజీగా పోయేసి మాట్లాడేసి వస్తుంది ఎంబటస్. ఇది ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే అండి, కొన్ని అప్రూవ్డ్ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ ట్రినిటీ కాలేజ్, ట్రినిటీ కాలేజ్ లండన్, వీళ్ళు అప్రూవ్డ్ బై గవర్నమెంట్ అనమాట. సో ఈ లెటర్ మనకి ఈ డాక్యుమెంట్ ఉంటే యూల్ గెట్ ద ఐదర్ స్టూడెంట్ వీసా కానీ డిపెండెంట్ ఏ వీసా అయినా సరే ఇక్కడ ఉండాలంటే ఇది ముఖ్యం. మీకు స్టూడెంట్ ఐఎల్ఆర్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది, మీరు ఐఎల్ఆర్కి అప్లై చేయాలనుకుంటే కనుక
అండ్ కమింగ్ టు ద ఐఎల్ఆర్కి ఇంకొకటి మీకు మ్యాండేటరీ ఎగ్జామ్ ఉంటుంది, అది లైఫ్ ఇన్ యూకే. అది నువ్వు చెప్పు. లైఫ్ ఇన్ యూకే వచ్చేసండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఐఎల్ఆర్ అంటే వీసాలు కాదండి, ఇన్డెఫినెట్ లీవ్ టు రిమైన్. ఓకే, సారీ బిఫోర్ దట్ ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 2 ఇయర్స్. అవును, 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత సపోజ్ మీరు మళ్ళీ ఇంకేదన్నా లేదా ఐఎల్ఆర్ అప్లై చేసుకోలేకపోతే లేదంటే ఇంకేదన్నా మీకు కావాలంటే అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ 150 పాయింట్స్ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ వెళ్ళాలి. సో లైఫ్ ఇన్ యూకే అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉందండి, అది ఓన్లీ ఫర్ ఇన్డెఫినెట్ లీవ్ టు రిమైన్ ఐఎల్ఆర్ వాళ్ళ కోసం. అంటే ఐఎల్ఆర్ ఏంటంటే మీ దానికోసం సపరేట్ వీడియో చేస్తాం అసలు ఐఎల్ఆర్ ప్రాసెస్ ఏంది అని. అది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఐఎల్ఆర్ వస్తుంది. లైఫ్ ఇన్ యూకే ఎలా ఉంటుంది అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మా కంట్రీలో ఉండాలంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలా, ఇకొంటి సర్టిఫికేట్, తర్వాత మీరు ఎడ్యుకేషన్ ఉండాలా వర్క్ చేయడానికి, తర్వాత మా కంట్రీ గురించి మీకు తెలుసా తెలియదా ఈ కంట్రీలో ఉండాలంటే. అఫ్కోర్స్ అది మేక్ సెన్స్ కూడా, ఎందుకంటే ఈ కంట్రీలో ఉండాలని వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. సో వాళ్ళకి ఇంత పెద్ద బుక్ ఉంటుందండి, ఒక 200 పేజీల బుక్. అది అసలు అంత నేను ప్రిపేర్ అయ్యి ఉంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడిని. ఇక్కడ అన్ని అట్లే ఉంటాయండి, ఒక ఐఎల్ఆర్ ఎగ్జామ్ గానీ, ఒక యూకే ఎగ్జామ్ గానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్. మరి మీకు నేను ఇంకొక వీడియో చేసి పెడతాను, అది డ్రైవింగ్ టెస్ట్ అయితే మనం చేసే హారిబల్ గా ఉంటాయి ఎగ్జామ్స్ అవి. స్టేట్ ర్యాంక్స్ వచ్చేది మీకు డ్రైవింగ్ టెస్ట్ మీకు ప్రిపేర్ అయింది, నేను ఎడ్యుకేషన్ లో ప్రిపేర్ అయ్యి ఉంటే డిగ్రీలోనో పీజీలోనో నాకు స్టేట్ ర్యాంక్ వచ్చేది. అట్లా అంత హార్డ్ ఉంటుంది అనమాట. లైఫ్ ఇన్ యూకే అంటే ఏంటంటే వీళ్ళ చరిత్ర మొత్తం, ఇంకా వీళ్ళు యునైటెడ్ కింగ్డమ్ పుట్టి దగ్గర ఒక 2000-3000 సంవత్సరాల నుంచి హిస్టరీ మొత్తం, వాళ్ళ కింగ్స్ ఏంది, విలియం 4 అంటారు, ఎడ్వర్డ్ 5 అంటారు, ఎడ్వర్డ్ 6 అంటారు, ఈ 6లు 7లు 8లు అబ్బో చాలా చెత్తగా ఉంటుంది. దాని తర్వాత ఇక ప్రెసెంట్ గా వీళ్ళ లాస్ ఏంటి, అంటే వీళ్ళు బేసిక్ లా ఏంటి, బేసికలీ మీరు ఎలా ఇచ్చేయాలో, స్కూల్స్ ఏంటి, ఒక కైండ్ ఆఫ్ ఏ వీళ్ళ హోల్ హిస్టరీ అనమాట. వీళ్ళు దగ్గర ఒక 2000-3000 సంవత్సరాల చరిత్ర అనమాట. ఇంత బుక్ ఉంటుంది, అమెజాన్ లో దొరుకుతుంది అండి మీకు. అది మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము. అది చదివి మీరు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అక్కడ మీకు స్కోర్ చెప్పడు, మళ్ళీ పర్సంటేజ్ చెప్పడు, ఓన్లీ 2 పాస్ ఆఫ్ అయ్యా, పాస్ ఆఫ్ అయ్యా ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది మనకి. అది ఉంటేనే దట్ ఈస్ అ మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ ఐఎల్ఆర్. కానీ అది ఎగ్జామ్ కూడా కొంచెం చదవాల్సి ఉంటుందండి, ఎందుకంటే అది మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి యాక్చువల్లీ బిఫోర్ యు. లక్కీ లక్కీ ఎందుకు అంతగా నవ్వుతున్నావు? సో వీళ్ళు లేకుండా మా వీడియో కంప్లీట్ అవ్వదండి ఎప్పుడు. సో ఇది ఒక ఇది అయిపోయింది యాక్చువల్లీ. సో సారీ. అండ్ ఏందది మాక్ టెస్టింగ్స్, మాక్ టెస్ట్ ఉంటాయి. మనం బాగా చదివి చదివి చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అట్లా మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ కింగ్స్ పేర్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి ఉన్నాడు అనుకోండి, రవి 1 ఉంటుంది, రవి 1, రవి 2, రవి 3, రవి 4, రవి 10, రవి 11 కూడా ఉండొచ్చు. సో మీకు పేరు ఒకటే ఉంటుంది, నంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఏంటంటే కొంచెం గుర్తు పెట్టుకోవడం. అఫ్ కోర్స్ బ్రిలియన్స్ అయితే పెట్టుకుంటారు, నాలాంటి వాళ్ళు అయితే నేనైతే పెట్టుకోలేను. అందుకనే నేనేం చేశానంటే రాసేక ముందర చాలా మాక్ టెస్ట్లు చేశాను. ఆన్లైన్ మాక్ టెస్ట్లు చాలా దొరుకుతాయి, ఆన్లైన్ మాక్ టెస్ట్లు చాలా దొరుకుతాయి. మీరు ఆన్లైన్ మాక్ టెస్ట్లో ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే 9 టైమ్స్ మీరు అక్కడ పాస్ అయితే గనక మీకు ఈజీ అవుతుంది అక్కడ పాస్ అవడానికి. ఇక్కడ ఫెయిల్ అయితే గనక మీరు డెఫినెట్ గా అక్కడ కూడా ఫెయిల్ అవుతారండి, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో బిఫోర్ యు గోయింగ్ ఫర్ లైఫ్ ఇన్ యూకే, బెటర్ యు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెటర్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. నేనైతే అలాగే చేశాను. 1 గోల్లోనే అయిపోయింది ఆ ఎగ్జామ్ కూడా, నాది 1 గోల్లోనే అయిపోయింది, నేను మళ్ళీ రాయలేదన్నమాట. ఇవి 2 మ్యాండేటరీ ఉంటుంది మీకు ఐఎల్ఆర్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక. నేను మాట్లాడుతుంది బిఫోర్ పిఆర్ అనమాట, ఈ ఐఎల్ఆర్ అనేది బిఫోర్ పిఆర్ అనమాట. సో ఈ ఇలా ఉంటాయి ఎగ్జామ్స్. నేను మీకు ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను, యూకే నార్డిక్ ఒకటి, తర్వాత ఈ ట్రినిటీ కాలేజ్, అమెజాన్ లింక్ కూడా పెడతాము. ఇట్లాంటివి ఇంకా మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ పెట్టండి, మేము విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ మచ్ యాజ్ వి కెన్ చేస్తాము. అలాగే ఇంకా మీకు తెలుసు, ఇంకా ఇంకేం మాట్లాడేది లేదు దీని గురించి. ఈ టెస్ట్ అయితే చాలా ఈజీ అండి, మనము ఈజీగా ఎట్లా బయట ఎట్లా మాట్లాడతామో అది ఈజీగా, మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉంటాయి. దీనికి భయపడే అంటే అక్కడికి వెళ్ళి ఫెయిల్ చేస్తే ఏమవుతుందో, ఫెయిల్ చేస్తే ఏమైతుంది, నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. శకుంతల మాత్రము, శకుంతలకి ఏమిందంటే యూనివర్సిటీ నుంచి, అది బెంగళూరులో ఉంది, మాకు బెంగళూరులో ఎవరు లేరు మాకు అప్పుడు, అందుకే సరే ఇక్కడ తను రాసి వెళ్ళిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే చాలా ఈజీ అని. నాకైతే నిజంగా తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు ఇది ఈజీ అని.
నేను రెండేళ్ళు కష్టపడి యూనివర్సిటీ చాలా కష్టపడ్డాడు. యాక్చువల్లీ యూనివర్సిటీ కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి సర్టిఫికేషన్ తీసుకొని మళ్ళీ ఐఎల్ఆర్ డిఫరెన్స్ లేదు. నేనేమన్నాను అంటే నేను అవన్నీ బాధలు పడలేను, వన్ గో అంతే, నేను పోతాను, ఎగ్జామ్ రాస్తాను, వస్తాను, ఈజీగా రాసేసి వచ్చేసాను. ఒక అటెంప్ట్ లోనే రెండు అయిపోయినాయి నాది. ఐఎల్ఆర్ లైఫ్ ఇన్ యూకేను అయింది, ఇది అయింది. నేను భయపడ్డా, నేను ఫెయిల్ అయితే ఏమైతుందా ఐఎల్ఆర్ పోతా అని. బట్ మాకెవరు చెప్పలేదని చాలా ఈజీ అని. బట్ ఎవరన్నా సర్టిఫికేషన్ యూనివర్సిటీ నుంచి ప్రాబ్లం అయితే ఈవెన్ బేసిక్ ఇంగ్లీష్ మీరు మాట్లాడినా సరే వీళ్ళు పాస్ చేస్తారండి. మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. మీరు పెద్దగా అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. లైక్ ఎబో బేసిక్. నేను చూసాను అక్కడ, నేను అడిగాను యాక్చువల్లీ. ఇంకొకటి అండి, నేను అక్కడ మాట్లాడిన గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక ఇంటర్వ్యూవర్ని అడిగాను అనమాట, ఇది మామూలే కదా, అందరూ ఈ కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, మరి ఎవరు ఫెయిల్ అవుతారు, ఎందుకు ఈ ఎగ్జామ్ పెట్టారని అడిగాను నేను ఆమె ఇంటర్వ్యూ చేసే ఆమెని. ఆమె ఏమనింది అంటే చాలా మంది ఫెయిల్ అవుతారంట అండి ఎగ్జాము. ఇవరు ఇప్పుడు యూరోపియన్స్ను కూడా చాలా మందిని చూసాను నేను అక్కడ ఈ ఎగ్జామ్ రాయడానికి. ఏంది సేమ్ జోన్లో ఉండుకొని, యూరోప్లో ఉండుకొని కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చారు చాలా మంది. సో ఐ డోంట్ నో, ఫెయిల్ అవుతారంట. మేబీ వేరే వాళ్ళు ఉండొచ్చేమో, మనకు తెలీదు. నేనైతే వెళ్ళినప్పుడు చాలా మంది యూరోపియన్స్ ఉన్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె అదే చెప్పింది, నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావు, అందరూ పాస్ అయిపోతారని అస్సలు అనుకోకు, చాలా మంది నేనే ఫెయిల్ చేస్తూ ఉంటాను. వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్, దే డెఫినెట్లీ గెట్ ఫెయిల్ ఇన్ దట్ ఎగ్జామ్ అని ఆమె నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పింది అనమాట. సో అట్లా కూడా ఉంటాయి. మీరేం లేదు, కొంచెం బేసిక్ ఇంగ్లీషు వాళ్ళకి అర్థం అయ్యేటట్టు స్లోగా కొంచెం మాట్లాడితే అయిపోతుంది, ఎగ్జామ్ పెద్ద డిఫికల్ట్ ఏమీ లేదన్నమాట. సో అదే ఇవాళ వీడియో చేయాలనుకున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ అస్సలు రావట్లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ కీప్ వాచింగ్ అస్ ఫ్రమ్ బ్రిటన్. బాయ్ బాయ్.